నమస్తే అండి, నా పేరు రజాక్. సో కాల్డ్ జర్నలిస్ట్ కసాయి బాధ అంతా ఇంత కాదనమాట. పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర చేస్తున్నారు. సో ఈ చేస్తున్న నేపథ్యంలో జన ప్రవాహం కావచ్చు, జన సందోహం కావచ్చు, ఆయన వెంట నడుస్తున్నటువంటి తీరు కావచ్చు, ఒక్క సభా సమావేశానికి లక్షలాది మంది జనం గుమికూడటం కావచ్చు, ఇవన్నీ చూసి కూడా ప్రత్యర్థి పార్టీలకి ఓ మాదిరిగా ఇన్సెక్యూరిటీ కావచ్చు, లేదంటే జలస్ ఉందంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ జర్నలిస్ట్ ముసుగులో సోకాళ్ళ వేషాలు వేయడం ఏదైతే ఉందో ఇది నిజంగా ఏహ్యమైన చర్యగా మనం భావించాలి. నాకు ఇంకా గుర్తుంది, 2019 ఎలక్షన్స్ రోజున మధ్యాహ్నం 2 గంటలకు 1 గంటకి ఈ మహానుభావుడు మాట్లాడినటువంటి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. సో అప్పట్లో నేను కూడా బాగా చూసేవాడిని ఈయన గారి వీడియోలు. సో అప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ కి గెలిచే అవకాశాలు ఏమాత్రం కూడా లేవు, ఓట్లేడు వృధా అంటూ కూడా ఆ రోజున మాట్లాడినటువంటి మాటలు ఎలక్షన్స్ టైంలో, ఆ రోజు ఎలక్షన్స్ మధ్యాహ్నం 2 గంటలకి, ఆ టైంలో చేసినటువంటి మేధావి, ఇలాంటి గొప్ప మేధావి. ఇక ఇప్పుడు వారాహి యాత్రకి ఇంత భారీ స్థాయిలో ప్రతిస్పందన వస్తా అంటే మరెందుకు తట్టుకుంటాడు? పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని నిండా ముంచుతున్నాడు, నష్టం చేకూరుస్తున్నాడు, బురద ఏదో ఇంకా ఏయో చేస్తున్నాడు, ఇంకా పవన్ కళ్యాణ్ వల్ల అంత నాశనం అయిపోతుంది, పూర్తి స్థాయిలో నిరాశపరిచేస్తున్నాడు అంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈయన బాధ అంట, ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒకవేళ పొత్తులు పెట్టుకుంటే థర్డ్ ఆల్టర్నేటివ్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎమర్జ్ అవడం కానీ, లేదంటే స్టార్ట్ అవడం చాలా కష్టం అంటూ కూడా ఈయన బాధ అయితే వ్యక్తపరచడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇదే విషయాన్ని మరి ఇతర పార్టీలు కూడా చెప్పబోయాడా? మరి ఎంతకాలం చంద్రబాబు నాయుడుకి ఎందుకు చెప్పలేదు? అదేవిధంగా ఒకనొక టైంలో ఈయన జర్నలిస్ట్ గా ఉన్న టైంలోనే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు కదా, మరి అప్పుడు ఎందుకు చెప్పలేకపోయాడు? మరి ఇన్ని పార్టీలు వస్తే కనుక థర్డ్ ఆల్టర్నేటివ్ ఎదగలేదు మీ వల్ల అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయాడు? కానీ ఈ రోజు మాత్రం చెప్తాడు అనమాట. నిత్యం పవన్ కళ్యాణ్ పై విషయం చల్లడమే ఇతగాడి యొక్క లక్ష్యం అయితే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి దాన్ని కూడా భూతత్వంలో చూపించి దానిలో ఉన్నటువంటి కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి ఆవేశం అని చెప్పేసి అవేం మాట్లాడుతూ కూడా ఏం మాట్లాడడం జరుగుతుంది. మరి ఇదే పెద్ద మనిషి మరి కొడాలి దాని ఆ స్థాయిలో మీడియా ముందుకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గురించి కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి రావచ్చు మాట్లాడినప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు. అదేవిధంగా జోగి రమేష్ కావచ్చు, అదేవిధంగా అంబటి రాంబాబు కావచ్చు, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ కావచ్చు, అదేవిధంగా మా కాపోడే అంటూ కూడా పెర్ని నాని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు, ఆయన వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడినప్పుడు ఏకంగా వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పిల్లల్ని కార్లు మార్చినట్టు మారుస్తాడు అన్నప్పుడు ఈ సోకాల్ జర్నలిస్ట్ ఈ పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ మాటలు అంట అవేం మాటలు సారు అంటూ కూడా ఆయన థంబ్నైల్స్ పెట్టి వీడియోస్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? కింద కూర్చోబెడతా, తొక్క తీస్తా, తోలు తీస్తా, నారు తీస్తా అన్నాడు. సో ఈ మాటల వల్ల పవన్ కళ్యాణ్ ఎవరైనా తొక్కు తీశాడా, తోలు తీశాడా, నార తీశాడా అని చెప్పేసి మన ముద్రగడ పద్మనాభం కూడా అడగడం అయితే జరిగింది అనమాట. సో ఆయన ఏమి తీలేదు, మరి ఒక కోపాన్ని ఏ విధంగా చెప్పాలి? అమ్మ అక్క బూతులు చెప్పి తిట్టేసి చెప్తే సరిపోద్దా, లేదంటే అసెంబ్లీ సాక్షిగా నిన్ను ఉరిదీస్తా అంటే సరిపోద్దా, లేదంటే మీడియా డిబేట్ లో కూర్చోబెట్టినప్పుడు గుండెలు బద్దలు కొడతా, లేకపోతే అరేతురేలు కొడితే సరిపోద్దా? అంటే మీడియా డిబేట్ లో కూర్చున్నటువంటి కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఈ విధంగా బొలిశెట్టి సత్యనారాయణ గారిపై ఈ స్థాయిలో గుండెలు బద్దలు కొడతా, నా కొడక అంటూ మాట్లాడిన భాష ఏమో ఈయనకి చాలా గినసొం పైన తేనె పూసిన భాషలా కనిపిస్తుంది. అదేవిధంగా అసెంబ్లీలో ఉరి చేస్తా అని చెప్పినటువంటి ఒక మహానుభావుడి మాట ఏమో ఈయనకి తేనె పలుకుల్లా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళని, ఏకంగా నిన్నగాక మన పుట్టినటువంటి ఆడబిడ్డని కూడా రేప్ చేస్తాన్న సందర్భంలో ఆ మాట మాత్రం చాలా తీయగా కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన ఆవేశంతో తనకున్నటువంటి కోపాన్ని చూపించే ప్రయత్నంలో తొక్క చేస్తా, నార చేస్తా, రేపొద్దు అధికారంలోకి వస్తే ఇలాంటి గంజాయి బ్యాచ్ ని, డెకాయిట్ బ్యాచ్ అంతా కూడా రోడ్ల మీద చుట్టి తిప్పుతా అంటూ కూడా మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఆవేశంగా, మాటలు బూతుల్లా ఈ సోకాళ్ళ జర్నలిస్ట్లే కనిపిస్తున్నాయి అనమాట. అంటే అర్థం చేసుకోండి, ఈయన గారు మాట్లాడే మాటలు ఏమో ఇలా ఉంటాయి. అంటే సోషల్ మీడియాలో చూసుకున్నా సరే, ఒక పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టేటటువంటి పోస్టులు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి పెట్టేటటువంటి మార్ఫింగ్ ఫోటోలు చూసినప్పుడు మరి ఈయనకి ఎలాంటి బాధ కలగదు? ఈ విధంగా పవన్ కళ్యాణ్ కి రాజకీయ నేర్పే ప్రయత్నం చేస్తున్నాడు ఈ సో కాల్డ్ జర్నలిస్ట్ అనమాట. అంటే ఎలక్షన్స్ రోజునే అంత గొప్ప వీడియోలు చేసినటువంటి ఈ గొప్ప మేధావి మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలపై, అంటే కోడిగుడ్డుపై ఈకలు పీకడం మాత్రం సర్వసాధారణమైన విషయం అనేది అందరికి తెలిసిందే. కానీ ఇంతకాలం ఎందుకు స్పందించలేదంటే ఎందుకు మనకెందుకు అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. కానీ ఈ రోజుకి కూడా పద్ధతి మార్చుకోకుండా నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్న చందంగా మాట్లాడేటువంటి మాటలు చూస్తే కనుక తప్పనిసరిగా రెస్పాండ్ అవ్వాల్సిన టైం అయితే అవసరమైంది.